విజయనగరం జిల్లా గణపతి నగరం ప్రజల చిరకాల వాంఛ నెరవేరేందుకు మొదటి అడుగు పడింది. ఎంతో కాలంగా ఇరుకు రోడ్లతో అవస్థలు పడుతున్న ఈ ప్రాంత వాసులకు బైపాస్ రోడ్డుతో ఉపశమనం కలగనుంది. గణపతి నగరం పైడితల్లమ్మ గుడి వద్ద నుండి జాతీయ రహదారి 26వ నంబర్కు కరెంట్ ఆఫీస్ సమీపంలో రోడ్డును అనుసంధానం చేయడంతో ట్రాఫిక్ సమస్యలు తీరనున్నాయి. ఈ రోడ్లకు సంబంధించి పనులపై రెవెన్యూ అధికారులు భూములు సర్వే కార్యక్రమం చేపట్టారు. ఈ బైపాస్ రహదారి నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు రైతులను ఒప్పించి సమన్వయం చేస్తున్నారు. ఈ బైపాస్ రోడ్డు నిర్మాణం జరిగితే నగరంలో ట్రాఫిక్ సమస్యలు తీరుతాయని ఆ ప్రాంత వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఊరికి రోడ్లు ఇరుకట్టుగా ఉన్నాయి. ఒక వెహికల్స్ వచ్చినా అన్నీ ఇబ్బంది పడుతున్నాం కాబట్టి బైపాస్ రోడ్డు మాకు కావాలని మేము కోరుతున్నాం. దానికి ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఈ వెళ్ళడం వలన ఊరు కూడా డెవలప్మెంట్ అవుతుంది. ఆ తర్వాత ఈ రైతులకు కూడా ఒక ఉపయోగం ఉంది. కరెక్ట్గా బైపాస్ కూడా కరెక్ట్గా అమ్మవారి కోవిల దగ్గర కరెంట్ ఆఫీస్ నుంచి అమ్మవారి కోవిల దగ్గరికి వెళ్ళడం వలన ఇవతల రైతులకి ప్రజలకి అందరికీ కూడా చాలా సంతోషంగానే ఉందని మేము అనుకుని అనుకుంటున్నాము.